ఒరే కోలా, ఇన్నాళ్ళు అందరినీ నా కాళ్ల కింద పెట్టుకున్నా, అలాంటి నన్ను నీ కాళ్ల కింద తలగడలా వేసుకుంటావా? చెప్తా నీ పని. ఓం ఫాట్ స్వాహా. మావా, ఏంటా సౌండ్? పిడుగుబడిన సౌండ్ వచ్చింది. అది పిడుగు సౌండ్ కాదు, పిస్టల్ సౌండ్. ఏదో సౌండ్. ఆ రాంబాబు గారిని ఉరి తీసినట్టు బ్రహ్మాండమైన కలగన్నాను. అనవసరంగా మెలకు వచ్చేసింది. మావా, ఇదేంటి? నువ్వు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నావా, పోలీసు ఉద్యోగం చేస్తున్నావా? చిచ్చి, పోలీసు ఓడిపోయి ఉండి ఇదేంటి అని అడగడానికి సిగ్గులేదురా. ఇది తుపాకీలో ఉండే తోటారా సన్నాసి. ఆహా, ఇప్పుడు అర్థమైంది. ఈ గన్ ఎవరో పేల్చుంటారు. ఇప్పుడే వస్తా. గన్ ఎవరు పేల్చారు? మేము పేల్చలేదు సార్. ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది? తూటా బయటికి ఎలా వచ్చింది? చెల్లికి తాళం వేసింటే మేము ఎలా పేలుస్తాం గన్ను? ఆ సంగతి ముందే చెప్పి ఉండొచ్చు కదరా ప్రియమైన రౌడీలు. అనవసరంగా నన్ను బాధి, మీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకున్నారు. బాగా అలసిపోయారు, నిద్రపోండి. రేపు కలుద్దాం. గుడ్ నైట్. తీసుకో వెళ్ళు. థ్యాంక్ యూ. వాళ్ళు పేల్చలేదంట. ఈ సంగతి వాళ్ళు నిన్ను పేల్చాక తెలిసిందా? పోలీసు ఓడిపోయిండి రౌడీలు తండారని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదురా. పొద్దున్నే వాళ్ళ సంగతి తెలుద్దాం, పోయి పడుకో. ఏంటి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది? వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేలుస్తారు. రాంబాబు, నిన్నే. అబ్బా, కల్లో కూడా నువ్వేనా? రాంబాబు, ఇది కల కాదు. కల కాదా? నేను బంగారాంని. నువ్వా? నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? అరవకుండా దగ్గరికి రా. అమ్మో, దగ్గరకు వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మర్డర్ చేస్తావేమో. చెయ్యను. నిన్నొకటి అడగాలి. అలా అయితే ఆ అడిగేది ఏదో అక్కడి నుంచి అడుగు. ఒరే, మర్యాదగా నువ్వు దగ్గరకు వస్తావా లేక నేనే లోపలికి రానా?
వద్దు వద్దు, నువ్వు లోపలికి రావద్దు, నేనే వస్తాను. సస్తానా గంగారాం, హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను, నువ్వే చంపావంటే ఎవరూ నమ్మట్లేదు సరిగదా. నేను పిచ్చోడని అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ముందు నీ గోలాపి హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు. హైదరాబాద్ కా, అక్కడ ఎవరిని హత్య చేయాలి బాబు? హత్య చేయడానికి కాదు, అర్జెంట్ గా మలబారు బాబాని కలుసుకోవాలి. మలబార్ బాబానా? చాకోబార్ బాబాలాగా వాడేవడు? అవన్నీ నీకు అనవసరం. అర్జెంట్ గా హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు. అమ్మా చెప్పను, చెప్పను కాక చెప్పను. అది అలా దారికి రా. చెప్తాను కాని చెప్పే ముందు ఒక చిన్న విషయం. ఏమిటి? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరు తీసేస్తారు. అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఈ హత్య చేసింది నువ్వే నన్ను ఒప్పేసుకో. వాళ్ళు నిన్నేమి చేయరు. ఎందుకో తెలుసా? నువ్వు బొమ్మవు కదా, బొమ్మని ఊరు తీయరు. నేను బొమ్మని కాదురా, గంగారాంని. మర్యాదగా నాకు హైదరాబాద్ కి దారేటో చెప్పు. ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ యు. ఓం ఫట్ స్వాహా. వార్నియ, నీకు ఇంగ్లీష్ కూడా వస్తాన మాట. యు రాస్కెల్, సారీ, డోంట్ వేస్ట్ మై టైం. చెప్పు, స్టేషన్ ఎక్కడ? ఏగా స్టేషన్? రేయ్, నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు, రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ కి ట్రైన్లు ఏముంటాయి, గోదావరి గౌతమి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయి. అలాగా అయితే బస్ స్టేషన్ ఎక్కడ? బస్ స్టేషన్ ఇక్కడ నుంచి బయటకి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది, అక్కడ నుంచి ఫర్లాంగ్ దూరంలోనే బస్ స్టేషన్. గుడ్, వెరీ గుడ్. ఓం ఫట్ స్వాహా. గంగారాం వెళ్ళదు, గంగారాం వెళ్ళిపోవద్దు. గంగారాం నన్ను ఇలా ఉరికంపలో ఇరికించి నువ్వు మాత్రం స్టైల్ గా ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావా? గంగారాం, 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 కోరా నూకరాజు లేవండ్రా, పిలిచేది మిమ్మల్ని రా, దున్నపోతలా నిద్రపోతే రండిరా, రండి. ఏంట్రా చివి కోసల మేకల తోక పీకర కూతులారుస్తున్నావు, ఏమైంది? ముందు వాణ్ణి ఆపండి. ఎవరిని? ఆ బొమ్మని, అదే ఆ గంగారమ్మ గండి. మీ ముందే నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏడు బొమ్మ నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిందా? అవును, అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నడుచుకుంటూ నడుచుకుంటూ పోయిందా? ఒరేయ్, వాడు వెళ్ళిపోతున్నాడు అంటే పాటలు పాడతా వెంట్రా. ఆపు. ఎక్కడికి? బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ కి వెళ్తారన్నాడు. అంతే కదా, నువ్వే వర్రీ కాకు. రిజర్వేషన్ దొరక్క అదే తిరిగి వస్తుంది. హాయిగా పడుకోమ్మా, రామా మనం పడుకుందాం. నేను చెప్తే వినిపించుకోరేంట్రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. అది తీసుకురావడానికి నూకరాజు గారు వెళ్ళారు సార్. రాంబాబు ఎలా ఉన్నాడు? పిచ్చి బాగా ముదిరిపోయింది సార్, కావాలంటే లోపలికి వచ్చుండి. ఆ గంగారాం గారు నన్ను వదిలేసి హైదరాబాద్ కి జంప్ అయిపోయాడు. ఈ పాటికి సూర్యాపేట దాటేసి నకరేకల్ వెళ్ళిపోయాడు. ఒరే గంగారాం, నువ్వు నకరేకల్ దాటేసి నన్ను నరకంలోకి తోసేసావు కదరా. రాంబాబు సార్, మీరా సార్? ఆ గంగారాం గాడు అదే నా బొమ్మ. హైదరాబాద్ ఎలా వెళ్ళాలని అడిగి రాత్రి పారిపోయాడు సార్. హైదరాబాద్ కా? అవును, అక్కడెవరో మలబార్ బాబాని చూడాలట, అందుకని వెళ్ళాడు సార్. మలబార్ బాబానా? వాడి గురించి నీకెలా తెలుసు? నాకు తెలియదు, ఆ గంగారాం నాకు చెప్పిందే, నేను మీకు చెప్తున్నాను. రాంబాబు మళ్ళీ మోసుకొచ్చావా? రాంబాబు, సౌమ్య, లక్ష్మి సరిగ్గా టైంకి వచ్చారు, రండి రండి. మరే ఆ గంగారాం గాడు అదే అమెరికా నుంచి నువ్వు పంపిన బొమ్మ రాత్రి హైదరాబాద్ పారిపోయాడు. బొమ్మ ఏంటి, హైదరాబాద్ పారిపోవడం ఏంటి, ఏం మాట్లాడతావు రాంబాబు? నీకు కూడా మెంటల్ వచ్చిందా? నా మాట నమ్ము, నేను చెప్పేది నిజం. రాత్రి ఈ దరిద్రుడు కోలాగాడు కూడా ఇక్కడే పడుకున్నాడు. అర్జెంట్ గా బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బొమ్మను ఆపరా అంటే వీడు వినిపించుకు చావలేదు. మహేష్, మన రాంబాబు ఏంటి అదోలా మాట్లాడుతున్నాడు? హీస్ బికమ్ మ్యాడ్. ఆహా, 5 రోజులు ఆలస్యమైన చాలా కరెక్ట్ కన్ఫర్మ్ చేశారు. సారీ సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్. వెరీ గుడ్. అందులో ఏమున్నా నేను చెప్పేది ఒక్కటే, ఆ జనార్దన్ సెట్ ని చంపింది నేను కాదు, ఆ గంగారాం గాడి. కాస్ ఆఫ్ డెత్ డ్యూ టు మ్యాసివ్ హార్ట్ అటాక్. రాంబాబు నిర్దోషి. లక్ష్మి సార్, ఈ విషయం మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను సార్. సార్, నాకేదో అనుమానంగా ఉంది, మీ రిపోర్ట్ సరిగ్గా చూడలేదనిపిస్తుంది. అది సేమ్ ఫీలింగ్ సార్. షట్ అప్. ముందు రాంబాబు వదిలేయండి.
ఇంకా అక్కడే నిలబడ్డావే, ఆయన చెప్పింది వినపడలేదా? చెవిటి మాలకు పెడతానంది. ఏంటా చూపు, కళ్ళు బైర్లు గమ్మి ఒక తాళం కప్ప రెండు కప్పలా కనపడుతుందా? తీ తీగా బాబా, తీ తీ. సార్ వెళ్ళబోయే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటా బాబు? రాత్రి పక్క సెల్లోడి దగ్గర చిరో 5000 లంచం పట్టేసి వాళ్ళని వదిలేశారు. సార్ ఇతను అబద్ధం చెప్తున్నాడు సార్, మా మీద కోపం కొద్ది ఫిట్టింగ్ పెట్టి ఇరికిస్తున్నాడు సార్. అదే విషయం మీ ఎస్పీ గారికి చెప్పి వీళ్ళిద్దరు ఉద్యోగాలు ఫట్ మనిపించండి, వస్తారు. చిచి జీవితంలో ఇంకెప్పుడు ఇక్కడికి రాను. దాలక్ష్మి రాంబాబు, వెళ్లే ముందు నిన్న ఓ విషయం అడగాలి. ఏమిటది? మలబార్ బాబా గురించి నీకెలా తెలుసు? నిజం చెప్పనా? నిజమే చెప్పు. మళ్ళా మీకు కోపం రాకూడదు. రాదు. మరి ఎవరితోనూ చెప్పకూడదు? ఎవరితోనూ చెప్పను. ఆ గంగారాం గారే చెప్పాడు.